క్షణక్షణానికి ఉత్కంఠ, ఏం జరగబోతోందో అన్న టెన్షన్. ఓవైపు పోలీసుల మోహరింపు, మరోవైపు టీడీపీ కార్యకర్తల రాక. దాదాపు 24 గంటల హైడ్రామా తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం జగన్ను దూషించిన కేసులో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుంటూరుకు తరలించారు. ఇవాళ కోర్టు ముందు ఆయన్ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. శ్రీనామతి గారి మీద ఏంటంటే నిరాధారమైన ఆరోపణలే చేశారని మేమైతే భావిస్తూ ఉన్నాము. అలాగే ఆయనకి సెక్షన్ 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి సెక్షన్ 41A 41B కూడా సైమిల్టేనియస్లీ ఇచ్చారు. అందులో 3 డేస్ గడువు అని చెప్పేసి అన్నారు. కానీ వెంటనే ఇచ్చిన క్షణమే వాళ్ళు సత్యనామతి గారిని అరెస్ట్ చేశారు. అది కూడా ఇల్లీగల్, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అర్నేస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కానీ సత్యేంద్ర కేసులో కానీ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం చేసిన సెక్షన్ 41A అమెండ్మెంట్ను కూడా పూర్తిగా ఉల్లంఘించి అరెస్టులు చేశారని చెప్పి. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ. వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్లు చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆయన్ను అరెస్టు చేయాలంటూ ధర్నాలు నిర్వహించాయి. గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే సమాచారంతో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇటు పోలీసులు సైతం మోహరించారు. బండారు ఇంటి దగ్గర సోమవారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండారు కుటుంబ సభ్యులు తలుపులు తీయకపోవడంతో చాలాసేపు ఇంటి బయట ఎదురుచూశారు. చివరకు బండారు సత్యనారాయణను అరెస్టు చేసి గుంటూరు తరలించారు. మరోవైపు మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో బండారుపై మరో కేసు నమోదైంది. నగరపాలెంతో పాటు అరండల్పేటలో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.